ముఖ్యమైన విషయం, ముందు టెస్ట్ చేసినప్పుడు కిడ్నీలో ప్రాబ్లం, లో బీపీ, ఇంకా చాలా సమస్యలు ఉన్నట్టు ట్రీట్మెంట్లో వచ్చింది. తర్వాత దీన్ని మనం చూసినట్లయితే ఇంకో టెస్ట్ తీశారు. ఈ టెస్ట్లో ఎలా ఉందంటే, ఈ ప్రాంతంలో కలుసుకుని మరుసరోజు వెళ్ళి టెస్ట్ చేస్తే కిడ్నీలో రాళ్ళు లేవు, ప్రాబ్లం అస్సలే లేదు. ఒక చిన్న మాత్ర ఇస్తే దానికి బాగైపోయింది. ఏమి బిడ్డరా, ఆ రోజు రాత్రి ఆమె ప్రార్థన చేస్తున్న సమయంలో యేసు ప్రభు శక్తి ఎంత గొప్పగా వచ్చిందో మీ కళ్ళు అందరి ముందు చూశారు. ఆమె వచ్చి అమ్మల్లో పడిపోయినారు. అలాగే అనుకోండి, నేను పరిశుద్ధాత్మలో నింపబడి నిలబడి ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఆ బిడ్డను 50 దురాత్మలు ఆమెను బంధించాడు. ఏంది, ఒక్క దెయ్యం పట్టుకుంటేనే మనం తమ తిరిగిపోతుంది, మనకి అన్ని సమస్యలు వస్తాయి. 50 దురాత్మలు ఒక అద్భుతమైన సేవ చేసిన బిడ్డ ఆమె. అది మాకెంతో ఇష్టమైన వాళ్ళు. ఎటువంటి ధన సహాయం వాళ్ళకి, చాలా కష్టపడే ఒక కుటుంబంలో ఉన్నారు. యేసుక్రీస్తు రావడం వల్ల వాళ్ళ జీవితం మారింది. అలాంటి పరిస్థితుల్లో 50 దురాత్మలు పట్టుకొని ఆమె పీడిస్తా ఉంటే యేసు ప్రభు నాతో ఇక్కడ ఇదే బలిపీఠలో నిలబడినప్పుడు నాతో మాట్లాడాడు. ఆ బిడ్డలో 50 దురాత్మలు ఉన్నాయి, ఇప్పుడే పిలు అని చెప్పినట్టే పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారు. నిలబడలేకపోయారు, అవి ఇక్కడ ఒక చైర్ వేసి కూర్చోబెట్టారు. మీ అందరు కళ్ళు ఎదుట ఎంతమంది ఆ రోజు వచ్చారు చేతులు పైకెత్తండి. హోలీ స్పిరిట్ పైకి నిజంగా ఆమె నేను చెప్పేదానికి నిజమేనా, మీరందరూ చూసారా? అప్పుడు జరగక ముందు నేను చెప్పాను, ఇప్పుడు దేవుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొడతాడు, ఆమె గంతులు వేస్తుందని. ఆమె అనుకుంటుంది, నేను మోకాళ్ళ ఏంటి గంతులు వేసేది. దేవుని శక్తి ఎంత గొప్పదంటే, దేవుడిలా కొన్ని పాపాలు మనం చేస్తూ ఉంటాం, దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకో. ఆ పాపాల వల్ల నీకు వ్యాధి ఉంటుంది. అప్పుడు దేవుడు నాతో కొన్ని మాటలు ఆమె ద్వారా చెప్పించాడు. కొంతమంది నువ్వు క్షమించాలి, నువ్వు మారాలి అని చెప్పి చెప్పిన తర్వాత వితిన్ సెకండ్స్, 5 నిమిషాల్లో ఆమెలో ఉండే దురాత్మలు వెళ్ళిపోయాయి. అవి తీసుకొచ్చిన కిడ్నీ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, సమస్యలు అన్ని వెళ్ళిపోయాయి. దానికే మన చర్చ్ పేరు లివింగ్ గాడ్ మిరాకిల్ మినిస్ట్రీస్, సజీవమైన దేవుని యొక్క అద్భుత నిలయం ఇది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని గొప్పగా కాపాడుతాడు. ఈ రోజు నుండి మీరు సేవ చేయాలి. అనేకులకు యేసే గురించి చెప్పు ధైర్యంగా, వెళ్ళి అద్భుతాలు చేయి. ప్రారంభించావా? రోజు నుంచి నాకు బాగా దేవుడు ప్రార్థనించినాడు. తల్లి అస్సలు అలా బాగున్నాను. ఇప్పుడు ఈ రోజు నుంచి చేస్తాను. దేవుడు ఎంత తీసుకున్నాడు యేసే ఫీజు? మరి నాకు నెల రోజులుగా ఒళ్ళు బాగాలేకపోయింది. ఫస్ట్ కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి తర్వాత నెత్తురు బంక, మరి వేదులని అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగాలేకుండా వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్కి పోయినాను. మరి అవి తగ్గిపోయినాయి, ఎమోషన్స్ అంతా తగ్గిపోయింది. మళ్ళా ఇంటికాడ మాత్రలు వాడుతుంటే ఊదిపోయినాను. మరి ఆ డాక్టర్ తేడికి పోతే బాగాలేదనేసి వేరే డాక్టర్ తేడికి పోయి రక్త పరీక్ష, ఒంటి పరీక్ష చేస్తే ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉన్నది. ఒంటికి పోసుకున్నప్పుడు పేగు కూడా అల్సర్ అయి ఉన్నదమ్మా, నీకు రక్తం తగ్గిపోయినది, బీపీ డౌన్ అయి ఉన్నది అనేసి ఎన్నో చెప్పినాడు. మరి రక్త పరీక్ష, ఒంటి పరీక్ష అవన్నీ తీసుకొచ్చిస్తే అవన్నీ చెప్పి మాత్రలు మందులు వాడుతున్నాము. కనీసం ఏం పని చేయలేకుండా మాత్రలు వేసుకుంటూ ఇంట్లో ఎంతో మానసికంగా బాధలు పడినాను. మరి మొన్న మంగళవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినాను. నేను ప్రస్తుతాత్మ ప్రార్థనకి నేను ఎప్పుడు రాలే. ఎరవకి ఆ ప్రార్థన పెట్టింది, ఎరవకి నేను వచ్చి కలుసుకోవాలి, నాకు అవకాశం దొరకలా. మరి మొన్న దేవుడు ఎట్లా ఆయన ధోరణాలు తెలిసి ఆయన సన్నిధిని తీసుకొని వచ్చి అమ్మోలు కూర్చున్నాను నేను. మరి రాలేకుండా ఎక్కి వచ్చిన మెట్లు ఎక్కి కూడా బాగా ఊదిపోయి ఉన్నాను. మోకాలు వేయలేకపోయినా, కూర్చోలేకపోయినా, నడువు నొప్పి అంటే నొప్పి, కాళ్ళు నొప్పులు, డొక్కల నొప్పులు, ఇట్లా తలకాయ తింటే చదువుకున్నా కానీ అంత నొప్పి తల. ఇప్పుడు పక్కనే ఒకే సైడ్ నాకు చాలా నొప్పి తల. ఇట్లా ప్రాబ్లంతో ఉన్నాను. మరి దేవుడు ఆ రోజు ఫస్ట్ ద్వారా నాతో మాట్లాడి ఆ రోజు ఎంతగానో గొప్పగా నన్ను తాకి ముట్టి స్వస్థపరిచినాడు.
మరి ఆ ఎవరికి నేను సోమవారం హాస్పిటల్కి పోవాల్సింది, ఆదివారం అందరూ కూడా చెప్పినా నేను ఈరోజు హాస్పిటల్కి పోవాలమ్మా, మరి నా గురించి ప్రార్థన చేయాలనేసి కూడా చర్చికి పోయి చెప్పినాను. మరి ఆ రోజు ఎందుకు నాకు సమాధానం రాలా, మంగళవారం ప్రేయర్కి పోయి మళ్ళీ పోవాలనేసి ఒక మనసు నాలో కలిగింది. మరి బుధవారం హాస్పిటల్కి పోతే మళ్ళా రక్త పరీక్ష ఒంటి పరీక్ష చూసి చేసినాడు. ఈ కాగితాలు మాత్రం చూసి ఇందులో అట్నే ఉన్నదమ్మా, నీకు ప్రాబ్లంగానే ఉన్నది, అయినా ఈసారి తీసి నేను చూడాలనేసి చెప్పినాడు డాక్టర్. ఆయన ఇక్కడ మూడు కాలువల హాస్పిటల్ కాడ ఆయన పెద్ద డాక్టర్, ఆయన 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి ఆ డాక్టర్, ప్రమీల హాస్పిటల్. మరి అక్కడ పోయి మళ్ళా రక్త పరీక్ష ఒంటి పరీక్ష చేసినాక అలా ఎలాంటి ప్రాబ్లం లేదనేసి కిడ్నీలో బాగా నార్మల్గా ఉన్నది, షుగర్ లేదు, మరి కిడ్నీలో అయితే అస్సలు ఏం ప్రాబ్లం లేదమ్మా, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి ఒకే ఒక ఐటమ్స్ మాత్రం రాసి ఇచ్చినాడు. అది వేసుకున్నాక పూర్తిగా నాకు ఏం లేకుండా, అసలు ఆ రాత్రి నాకు తలకు పోసినట్టుగా అంతగా పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను ముట్టి ఎంతగానో నా ప్రాణ భయంగా నన్ను ఎంతగానో కాపాడు. ఆ రోజు నా తల్లిదండ్రులు కానీ నా తోడుకు